हेलो वेलकम टू एएनआर ट्यूटोरियल्स वीडियो लो मनम भारत देश विविध राष्ट्र जरुपकने पंडगल गुरिंचि तेलुसुकुंदाम। सो फेस्टिवल्स वच्चेसी आल इंडिया वाइज जरुपुकुने कोन्नि फेस्टिवल्स उंटायि। सपोज की शिवरात्रि गानी लेकपोते विनायक चतुर्थी गानी इंका इतर इतर पंडगलन्नी आल इंडिया वाइज जरुपुकुंटायि। कानी कोन्नि पंडगलु मात्रं कोन्नि राष्ट्रालो सेपरेट गा उंटायि। मनकि ఒక రాష్ట్రంలో జరిగిన పండుగ ఇంకొక రాష్ట్రంలో జరగదు. దానికి కారణాలు ఏంటి అంటే ఆ ప్రాంతం యొక్క భౌగోళిక పరిస్థితులు కావచ్చు, లేకపోతే వాతావరణ ఋతుపవన పరిస్థితులు కావచ్చు, లేకపోతే ఆ ప్రాంతంలో ఉన్న గిరిజన మరియు ఇతర తెగల మరియు ఇతర జాతుల ప్రభావాల వల్ల కావచ్చు. కొన్ని కొన్ని ప్రాంతాల్లో కొన్ని కొన్ని రకాల పండుగలు అనేది జరుపుకుంటూ ఉంటారు. సో ఏ రాష్ట్రంలో ఏ పండుగ జరుపుకుంటారు అనేది మనకు కన్ఫామ్గా తెలిసి ఉండాలి. ఎందుకంటే ఎటువంటి ఎగ్జామినేషన్లో అయినా మనకి ఒక బిట్ అనేది ఈ టాపిక్ పైన వచ్చే అవకాశం ఉంది. ఈ ఫెస్టివల్స్ అండ్ ఫోక్ డ్యాన్సెస్, ఏదైతే గిరిజన తెగల నృత్యాలు ప్లస్ అదేవిధంగా ఈ పండుగలు ఉన్నాయో వీటి నుంచి కన్ఫామ్గా దాంట్లో నుంచైనా దీంట్లో నుంచైనా ఒక బిట్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు జాగ్రత్తగా నోట్స్ రాసుకోవడానికి ప్రయత్నించండి. సో ఈ వీడియోలో ఫెస్టివల్స్ వచ్చేసి స్టేట్ వైజ్గా చూద్దాం, ఏ స్టేట్లో ఏ పండుగలు చేసుకుంటారో చూద్దాం. సో ఒక్కటి కూడా మిస్ కాకుండా ప్రతి స్టేట్లో నుంచి మీకు అన్ని పండుగలు తీసి మీకు ఇస్తున్నాను. అదేవిధంగా ఈ స్టేట్ వైజ్గా చూసే ముందు ఈ న్యూ ఇయర్ ఫెస్టివల్స్ గురించి మధ్య ఎగ్జామినేషన్స్లో క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నాడు. సో ఏ విధంగా అడుగుతున్నాడు అంటే ఆంధ్రప్రదేశ్లో న్యూ ఇయర్ ఫెస్టివల్ని ఏ పేరుతో జరుపుకుంటారు, అంటే కొత్త సంవత్సరాన్ని ఏ పేరుతో జరుపుకుంటారని చెప్పేసి ఈ విధంగా క్వశ్చన్స్ అడుగుతున్నాడు. సో న్యూ ఇయర్ అనేది ఉగాది అనే పేరుతో ఆంధ్రప్రదేశ్లో, అదేవిధంగా తెలంగాణలో, అదేవిధంగా కర్ణాటకలో ఉగాది అనే పేరుతో న్యూ ఇయర్ ఫెస్టివల్ అనేది జరుపుకుంటారు. అదేవిధంగా వెస్ట్ బెంగాల్లో నామా బర్షా అనే పేరుతో న్యూ ఇయర్ ఫెస్టివల్, కొత్త సంవత్సర వేడుకని జరుపుకుంటారు. సో ఇవి చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. న్యూ ఇయర్ ఫెస్టివల్స్ అంటే డిసెంబర్ 31 కాదు. మన ఇప్పుడు ఉగాది అనేది డిసెంబర్ 31 మనం జరుపుకోము, దానికంటే ఒక డేట్ ఉంటుంది. ఆ రోజున మనము తెలుగు కొత్త సంవత్సరం అని చెప్పేసి మనం జరుపుకుంటూ ఉంటాము. అదేవిధంగా వెస్ట్ బెంగాల్లో నామా బర్ష అనే పేరుతో న్యూ ఇయర్ ఫెస్టివల్ అనేది జరుపుకుంటారు. అదేవిధంగా తమిళనాడులో పుతందో అనే పేరుతో న్యూ ఇయర్ ఫెస్టివల్ అనేది జరుపుకుంటారు. పేరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి, నోట్స్ రాసుకోండి. ఏ రోజు ఆ రోజు నోట్స్ రాసుకుంటే మీకు ఏ ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడైనా సరే ఒకసారి రివిజన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అదేవిధంగా కేరళలో వైషు అనే పేరుతో న్యూ ఇయర్ ఫెస్టివల్ అనేది జరుపుకుంటారు. మీ క్వశ్చన్ ఏ విధంగానైనా అడగవచ్చు, వైషు అనే పేరుతో కొత్త సంవత్సరాన్ని జరుపుకునే రాష్ట్రం ఏది అని చెప్పేసి అడగవచ్చు. సో ఆన్సర్ ఏమవుతుంది, కేరళ అవుతుంది. అదేవిధంగా గోవాలో సంవత్సర పద్వో అనే పేరుతో న్యూ ఇయర్ ఫెస్టివల్ని జరుపుకుంటారు. సో సంవత్సర పద్వో. నెక్స్ట్ గడీ పద్వా అనే పేరుతో మహారాష్ట్రలో న్యూ ఇయర్ ఫెస్టివల్ని జరుపుకుంటారు. సో ఇవి న్యూ ఇయర్ ఫెస్టివల్ ఏ ఏ రాష్ట్రాల్లో ఏ ఏ పేరుతో జరుపుకుంటారో, ఇక మనం రాష్ట్రాల వారీగా ప్రత్యేక పండుగల గురించి తెలుసుకుందాం. సో ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి బ్రహ్మోత్సవం, సంక్రాంతి, త్యాగరాజ ఉత్సవం, ఏకాదశి. కొన్ని కొన్ని రాష్ట్రాలకి దాదాపు 7-8 కంటే ఎక్కువ ఫెస్టివల్స్ అనేది ఉన్నాయి. ఈ ఫెస్టివల్ పేర్లు అనేది కొద్దిగా మనకి నోరు తిరగని భాషలో కూడా ఉంటుండొచ్చు, ఎందుకంటే మన లాంగ్వేజ్ కాదు కాబట్టి. సో వీలైనంత వరకు ఎక్కువగా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. ఒకవేళ అన్నీ గుర్తుపెట్టుకోలేకపోయినా సరే ఈ రెడ్ కలర్లో ఉన్నాయి మాత్రం గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి, ఎందుకంటే ఇవన్నీ చాలా ఇంపార్టెంట్, ఎక్కువగా ఎగ్జామినేషన్లో అడుగుతున్న బిట్స్ మనకి ఇవి. నెక్స్ట్ అరుణాచల్ ప్రదేశ్లో లోసార్, ఫొంగ్తు, చలో లోకు అని ఈ 3 రకాల ఫెస్టివల్స్ని అరుణాచల్ ప్రదేశ్లో జరుపుకుంటారు. నెక్స్ట్ అస్సాంలో బొహాగ్ బిహు, ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ఈ బొహాగనికి ఇవ్వకపోయినా మీకు బిహు పండుగని ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు అని చెప్పేసి మీకు ఇవ్వడం జరుగుతుంది ఎగ్జామినేషన్లో. సో అస్సాం ఇది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ మాఘా అనే పండుగను ఏ రాష్ట్రంలో జరుపుకుంటారంటే అస్సాం. నెక్స్ట్ ఇది కూడా మోస్ట్ వెరీ 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 ఇంపార్టెంట్ అనుకోవచ్చు, ఛత్ పూజ. ఇది ఏ రాష్ట్రంలో జరుపుకుంటారంటే బీహార్. నెక్స్ట్ క్వశ్చన్, బస్తర్ దసరా, మాఘీ పూర్ణిమ ఈ 2 రకాల పండుగల్ని ఛత్తీస్గఢ్లో జరుపుకుంటారు.
చూడండి, మీకు టైం వేస్ట్ కాకుండా, వీడియో లెంత్ పెరగకుండా తక్కువ టైంలోనే మీకు ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తున్నాను. సో నెక్స్ట్ కార్నివాల్, షింగ్మో మేళా, సన్బర్న్ ఫెస్టివల్, ఇవి గోవాలో జరుపుకుంటారు. ఈ మొదటి రెండు, కార్నివాల్ అనేది అయితే చాలా ఇంపార్టెంట్, షింగ్మో మేళా కూడా ఇంపార్టెంట్, ఈ రెండు పెట్టుకోవడానికి ప్రయత్నించండి. గుర్తుపెట్టుకునే వాళ్ళు అన్నీ గుర్తుపెట్టుకోవడానికి కూడా ట్రై చేయొచ్చు. నెక్స్ట్ కచ్రన్ ఉత్సవ్, కైట్ ఫెస్టివల్, ఈ రెండు రకాల ఫెస్టివల్ని గుజరాత్లో జరుపుకుంటారు. నెక్స్ట్ గోజ్ ఫెస్టివల్, రక్షాధామ్ని, ఇవి హిమాచల్లో జరుపుకుంటారు, హిమాచల్ ప్రదేశ్లో. నెక్స్ట్ ఇవి చాలా ఇంపార్టెంట్ హర్యానాకి సంబంధించి. ఫస్ట్ ఫెస్టివల్ వచ్చేసి గుగ్గా నవమి, నెక్స్ట్ బైశాఖి, తర్వాత సూరజ్ కుంద్ మేళా, తర్వాత లోహ్రి. ఈ లోహ్రి అనే పండుగ పంజాబ్లో కూడా జరుపుకుంటారు, సో గుర్తుపెట్టుకోండి, లోహ్రి అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఇది. అదేవిధంగా ఈ సూరజ్ కుంద్ మేళా కూడా ఇంపార్టెంట్, ఈ నాలుగు ఇంపార్టెంటే మనకి. సో ఈ నాలుగు పండుగలు ఎక్కడ జరుపుకుంటారు? హర్యానా. నెక్స్ట్ బాహుమేళా, చాలా ఇంపార్టెంట్ ఇది. ఆ తర్వాత ఉర్సు, నెక్స్ట్ చారి, అదేవిధంగా హేమీస్ ఫెస్టివల్, ఈ నాలుగు రకాల ఫెస్టివల్ని జమ్మూ అండ్ కాశ్మీర్లో జరుపుకుంటారు. చూడండి, ఇక్కడ హేమీస్ ఫెస్టివల్ అనేది స్పెషల్గా ఓన్లీ లడాక్ ప్రాంతంలో మాత్రమే జరుపుకుంటారు. ఈ లడాక్ అనేది ఇప్పుడు ప్రస్తుతం కేంద్రపాలిత ప్రాంతం, సపరేట్గా విభజించబడింది జమ్మూ అండ్ కాశ్మీర్లో నుంచి. సో ఇది చాలా ఇంపార్టెంట్ బిట్, గుర్తుపెట్టుకోండి, హేమీస్ ఫెస్టివల్ అనేది ఈ లడాక్లో జరుపుకుంటారు. నెక్స్ట్ కరమ్ ఫెస్టివల్, తుసు ఫెస్టివల్, ఈ రెండు జార్ఖండ్లో జరుపుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ మహామస్తకాభిషేకం, ఇది కర్ణాటకలో జరుపుకుంటారు, ఇది కూడా ఇంపార్టెంటే. నెక్స్ట్ ఓణం, వైషు, పూరం, ది ఎలిఫెంట్ మార్చ్, త్రిశూర్ పూరం, ఈ మొత్తము ఈ ఐదు పండుగలు కేరళలో జరుపుకుంటారు. ఈ ఓణం అనేది అయితే వెరీ వెరీ ఇంపార్టెంట్, అదేవిధంగా వైషు పూరం కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ లోక్రంగ్ ఫెస్టివల్, ఖజురహో డ్యాన్స్ ఫెస్టివల్, ఈ రెండు రకాల ఫెస్టివల్స్ని మధ్యప్రదేశ్లో జరుపుకుంటారు. నెక్స్ట్ నోక్రేమ్ డ్యాన్స్ ఫెస్టివల్, ఇది నోక్రేమ్ అనేది డ్యాన్స్ ఫెస్టివల్, ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది ఎక్కడ జరుపుకుంటారంటే మేఘాలయలో, ఆ తర్వాత కాసిస్ అనే పండుగను కూడా మేఘాలయలో జరుపుకుంటారు. నెక్స్ట్ గడీ పద్వా, ఇది ఇందాక చెప్పుకున్నాం, ఇది మహారాష్ట్ర యొక్క నూతన సంవత్సర దినోత్సవం అని చెప్పేసి ఈ పేరుతో పిలుస్తారు మనకి. ఈ గడీ పద్వా అనేది మహారాష్ట్రలో జరుపుకుంటారు. అదేవిధంగా కాలాగోద ఆర్ట్ ఫెస్టివల్, ఇది సపరేట్గా ముంబైలోనే జరుపుకోవడం జరుగుతుంది ఈ ఫెస్టివల్ని, కాలాగోద ఆర్ట్ ఫెస్టివల్. నెక్స్ట్ ఓషన్ కత్ ఫెస్టివల్, ఇది ఇంపార్టెంట్, కత్ ఫెస్టివల్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్, కత్ ఫెస్టివల్. సో ఇది ఎక్కడ జరుపుకుంటారంటే మణిపూర్. నెక్స్ట్ చప్చర్కూట్ ఫెస్టివల్, ఇది మిజోరాంలో జరుపుకోవడం జరుగుతుంది, ఇది కూడా వెరీ ఇంపార్టెంట్, చప్చర్కూట్ ఫెస్టివల్. ఇదైతే సూపర్ ఇంపార్టెంట్ అనుకోవచ్చు. నాగాలాండ్లో జరుపుకునే హార్న్బిల్ ఫెస్టివల్ అనేది ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. అదేవిధంగా సెక్రైనీ అనే పండుగను కూడా నాగాలాండ్లో జరుపుకుంటారు. నెక్స్ట్ ఇవి మొత్తం ఇంపార్టెంటే, ఎక్కడ చూసినా ఇవి ఉంటే, ఒరిస్సాకు సంబంధించిన రథయాత్ర, కోణార్క్ ఫెస్టివల్, నౌకే ఫెస్టివల్, ఈ నౌకే ఫెస్టివల్ అయితే వెరీ ఇంపార్టెంట్, రాజప్రభా ఫెస్టివల్, ఈ నాలుగు రకాల ఫెస్టివల్ని ఒడిశాలో జరుపుకుంటారు. నెక్స్ట్ లోహ్రి, ఇందాక చెప్పాము, హర్యానాలో కూడా జరుపుకుంటారు ఈ పండుగని. బైసాక్షి, ఈ రెండు పండుగల్ని పంజాబ్లో జరుపుకుంటారు. రాజస్థాన్ చూడండి ఎన్ని ఉన్నాయో, సో ఇవి బాగా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. గాంగ్వార్ ఫెస్టివల్, ఈ తీజ్ ఫెస్టివల్, ఉర్సు ఫెస్టివల్ జమ్మూ కాశ్మీర్లో కూడా జరుపుకుంటారు. అదేవిధంగా పుష్కర్ ఫెస్టివల్, బెకనీర్ క్యామెల్ ఫెస్టివల్ ఇది, నాగూర్ ఫెయిర్, మేవార్ ఫెస్టివల్, గాంగ్వార్ ఫెస్టివల్, మార్వార్ ఫెస్టివల్, కోలియాట్ ఫెయిర్, ఇవన్నీ గుజరాత్లో జరుపుకుంటారు. మీకు ఒకవేళ గుర్తుపెట్టుకోవడం కష్టం అనుకుంటే, ఈ రెండు ఇంపార్టెంటే గుర్తుపెట్టుకోండి. ఉర్సు అనేది జమ్మూ కాశ్మీర్లో కూడా జరుపుకుంటారు, అండ్ ఇక్కడ చూడండి మేవార్ ఒకటి, మార్వార్ ఒకటి, ఈ నాగూర్ ఒకటి,
ఈ క్యామెల్ ఫెస్టివల్ అంటే మీరు ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు, అక్కడ ఎడారి ఉంటుంది కాబట్టి మనం ఆప్షన్ పెట్టేయచ్చు. సో ఈ నాగూర్ ఒకటి, మేవార్ ఒకటి, మార్వార్ ఒకటి, మూడు గుర్తు పెట్టుకోవడానికి ప్రయత్నించండి ఈ రెండుతో పాటు. నెక్స్ట్ లోసార్, సాగాదావా, బంచు, ఫాంగ్, లబ్సోల్, లసుంగ్, ఇంటర్నేషనల్ ఫవర్ ఫెస్టివల్, ఈ మొత్తం అన్నీ సిక్కింలో జరుపుకుంటారు. ఇవన్నీ ఇంటర్నేషనల్, ఈ ఫ్లవర్ ఫెస్టివల్ అనేది ఇంపార్టెంట్. ఐఎంఫి ఇంటర్నేషనల్ ఫ్లవర్ ఫెస్టివల్. నెక్స్ట్ పొంగల్, జల్లికట్టు, పుతందో, ఇవి తమిళనాడులో జరుపుకుంటారు. ఇవన్నీ పుతందో ఇందాక చెప్పుకున్నాం, ఇది తమిళనాడు యొక్క న్యూ ఇయర్ ఫెస్టివల్. నెక్స్ట్ తెలంగాణ, బోనాలు, బతుకమ్మ తెలంగాణలో జరుపుకుంటారు. చాలా ఇంపార్టెంట్ ఈ రెండు. తెలంగాణ ఎస్ఐ కావచ్చు, టీఎస్ఎస్ఐ, అదేవిధంగా టీఎస్ కానిస్టేబుల్ రాస్తున్న వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ ఇవి. దీనికి కొద్ది హిస్టరీ కూడా ఉంటుంది, ఆ హిస్టరీకి సంబంధించిన బిట్స్ కూడా అడిగే అవకాశం ఉంటుంది. అవి మనం తెలంగాణ కానిస్టేబుల్ ఎస్ఐకి సంబంధించిన క్లాసులు చెప్పేటప్పుడు డిస్కస్ చేసుకుందాం. నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కచ్ పూజ. ఈ కచ్ పూజ అనేది త్రిపురలో జరుపుకుంటారు. దుర్గా పూజ ఫేమస్ ఫర్ వెస్ట్ బెంగాల్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ పూర్ణ కుంభమేళా ఉత్తరాంచల్, ఉత్తరాఖండ్లో జరుపుకోవడం జరుగుతుంది పూర్ణ కుంభమేళా. నెక్స్ట్ కన్స్కా మేళా, ఇది అంత ఇంపార్టెంట్ ఏం కాదు, గుర్తుపెట్టుకుంటే పెట్టుకోండి. అండ్ రామ్లీలా చాలా ఇంపార్టెంట్, గంగా మహోత్సవ్, ఇవన్నీ ఎక్కడ జరుపుకుంటారంటే ఉత్తరప్రదేశ్లో జరుపుకుంటారు. సో ఇవి మీకు ఫెస్టివల్కి సంబంధించిన టోటల్ డీటెయిల్స్. ఇంత సరిపోతుందనే అనుకుంటున్నాను. మ్యాక్సిమం వీటిలో నుంచి ఏ బిట్ అయినా అడగడం జరుగుతుంది. నేను ఇంకా మీకు జీకే టాపిక్స్ అందించాలో నాకు కింద కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఆ టాపిక్ పైన వీడియో చేయడానికి ప్రయత్నిస్తాను. ఆల్ ద బెస్ట్. జై హింద్.